హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సన్నిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ముందుకు వచ్చాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నేర్చుకోబోయేది తెలుసుకోబోయేది ఏంటంటే, చూడండి, సపోజ్ నా మొబైల్ ఉందనుకోండి, ఈ నా మొబైల్ నుంచి నేను ఏ వీడియో ప్లే చేసినా కానీ నాకు ఈ స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్లో ప్లే కావాలి. ఓకే, అది ఎలా ప్లే కావాలి, ఎలా మనం చూడవచ్చు? ఓకే, ఒక చిన్న మొబైల్లో ఉన్న వీడియోని ఓకే ఈ చిన్న స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్లో ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, దానికోసం ముందుగా నేను ఈ సెటప్ అంతా చెప్పేలోపు ముందుగా ఏంటంటే, నేను ఒక వీడియోని ప్లే చేస్తాను. ఓకే, ఆ ప్లే చేసి మీకు చూపిస్తాను. చూడండి, దానికోసం వచ్చేసి యూట్యూబ్ వెళ్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో నేను చూడండి, ఈ వీడియో అనేది నాకు మొబైల్లో మాత్రమే ప్లే అవుతుంది. ఓకే, నేను ఈ మొబైల్లో ప్లే అయ్యే వీడియోని ఆ బిగ్ స్క్రీన్లో ప్లే చేయాలనుకుంటున్నాను, టీవీలో ప్లే చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే, చూడండి, నేను ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసి క్రోమ్ కాస్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ నేను క్రోమ్ కాస్ట్ ఆప్షన్ చూస్తాను. చూడండి, ఈ క్రోమ్ కాస్ట్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు టీవీలో ప్లే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ప్లే చేస్తున్నాను. ఈ క్రోమ్ కాస్ట్ డివైస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆప్షన్ని. చూడండి, ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో కనెక్టింగ్ టు డివైజ్ అని వస్తుంది. ఓకే, చూడండి, కనెక్టింగ్ ఆన్ హాల్ టీవీ. ఇదంతా నేను ఆల్రెడీ సెటప్ చేయడం జరిగింది. చూడండి, ఈ సెటప్ అంతా నేను ఆల్రెడీ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అంతా సెటప్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు చూడగలుగుతారు. దీనికోసం ఒక డివైజ్ ఉంటుంది. ఈ డివైజ్ని మనము క్రోమ్ కాస్టింగ్ డివైస్ అని అంటాం. ఓకే, అలాగే మనకు ఇది గూగుల్ వాళ్ళది. క్రోమ్ కాస్ట్ డివైస్ అనేది గూగుల్ వాళ్ళది. ఓకే, ఈ డివైస్ నేను చూస్తాను, ఈ డివైస్ ఎలా ఉంటుంది, అసలు సెటప్ అనేది ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో నేను క్లుప్తంగా వివరించి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ ఆ డివైజ్ని చూద్దాం. ఓకే, ఆ డివైజ్ అనేది మనకు సిస్టమ్, ఈ టీవీ ఉంది కదా, ఈ టీవీకి వెనకాల ఇక్కడ అనేది ఉండడం జరిగింది. జస్ట్ దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు మన మొబైల్లో ప్లే చేసిన వీడియో అనేది మనకు టీవీలో ప్లే అవుతుంది కదా, ప్లే కావడాని కోసము యూజ్ అయ్యే డివైజే ఈ డివైజ్. ఈ డివైజ్ను మనము క్రోమ్ కాస్టింగ్ డివైజ్ అని పిలుస్తాను అన్నమాట. ఓకే, నేను యుఎస్లో తీసుకోవడం జరిగింది. ఇది 2000 వరకు ఉండడం, 2500 వరకు పడింది. ఇది వర్షన్ 2. ఇప్పుడు వచ్చేసి మనకు లేటెస్ట్ వర్షన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం సెటప్ చేయాలి. ఓకే, ఇదని మనము సెటప్ ఎలా చేయాలంటే, చూడండి, మనకు ప్లేస్టోర్కి వెళ్తే ఒక అప్లికేషన్ ఉంటుంది, హోమ్ అన్ అప్లికేషన్. జస్ట్ హోమ్ అన్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మన సేమ్ నెట్వర్క్లో దీన్ని, ఇదని ఈ డివైస్ని తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. ఓకే, మన టీవీకి కనెక్ట్ చేయాలి. ఎక్కడ కనెక్ట్ చేయాలంటే, మనకు ఇది వచ్చేసి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. ఓకే, మన టీవీకి ఖచ్చితంగా ఈ హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఉండాలి, లేకపోతే మనకు మనము సెట్టింగ్ చేసింది, మనము ఇవ్వగల ఈ డివైస్ తీసుకున్నాం అనుకోండి, ఈ డివైస్ తీసుకున్నా మనకి యూజ్ ఉండదు. ఎందుకంటే ఇది మనకు హెచ్డిఎంఐ మనకు పోర్ట్ ఉండాలి, కంపల్సరీ పోర్ట్ లేకపోతే మనము వాడుకోలేము. అలాగే మనకు ఈ యూఎస్బి పోర్ట్. ఓకే, ఇది యూఎస్బి పోర్ట్ చూడేసరిగా ఈ యూఎస్బి పోర్ట్, ఈ రెండు కనెక్షన్స్ మనకు టీవీకి వెనకాల కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకు ఈ పోర్ట్స్ లేవనుకోండి, ఈ పోర్ట్స్ లేకపోతే మనం ఏం చేయలేము. ఓకే, ఈ పోర్ట్స్ లేకపోతే స్మార్ట్ టీవీలు కాక మనకు నార్మల్ టీవీ ఉందనుకోండి, మీరు ఈ డివైస్ తీసుకోవడానికి యూజ్ ఉండదు. సో ఈ డివైస్ మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు స్మార్ట్ టీవీ ఉండాలి. జస్ట్ మనకు ఈ హెచ్డిఎంఐ అండ్ యూఎస్బి ఈ రెండు పోర్ట్స్ ఉంటే సరిపోతుంది, అది ఎలాంటి టీవీ అయినా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మనము ఏదైతే ఈ గూగుల్ క్రోమ్ కాస్ట్ డివైస్ ఉందో ఆ డివైస్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా, ఆ అప్లికేషన్ ఏంటంటే ఇదే అన్నమాట. ఓకే, గూగుల్ హోమ్. జస్ట్ ఈ గూగుల్ హోమ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈజీనే, మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఎలా చేయాలో చెప్తాను. జస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇల్లు అడుగుతుంది అన్నమాట. ఓకే, జస్ట్ సర్చ్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ సర్చ్ అనుకోండి, ఈ సర్చ్ మీద క్లిక్ చేయ, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఏవైతే డివైజ్లు ఉన్నాయో ఆ డివైజ్లన్నీ మన నెట్వర్క్లో ఉన్న డివైజ్లన్నీ సర్చ్ అయిపోతాయి. సర్చ్ అయిపోయి ఇక్కడ చూపిస్తుంది ఏదైతే డివైస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామో, సెటప్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డివైస్ చూపిస్తుంది. అది సింపుల్ సెటప్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.